శ్రీ జగన్నాథ టెంపుల్ మిస్టరీ. మన దేశంలో ఉన్న ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క మిస్టరీ ఉంటుంది. వాటికి సమాధానం ఇప్పటికీ ఈ మోడర్న్ సైన్స్ దగ్గర లేదు. అయితే అన్ని దేవాలయాలకల్లా అతిపెద్ద మిస్టరీ ఏదైనా ఉంది అంటే అది పూరి జగన్నాథ టెంపుల్ మిస్టరీయే. మీరు యూట్యూబ్లో జగన్నాథ టెంపుల్ మిస్టరీ సాల్వ్ అయ్యిందని చాలా వీడియోస్ని చూసుంటారు, కానీ అవేవీ నిజం కాదు. ఎందుకంటే ఇప్పటికీ ఆ మిస్టరీస్కి ఆన్సర్ లేదు. సో ఈ వీడియోలో మిగతా టాపిక్స్ ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా అసలు మిస్టరీస్ ఏంటో వాటి కోసమే పూర్తిగా మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో మీకు కోణార్క్ సన్ టెంపుల్లో గాలిలో తేలియాడే విగ్రహం ఉండేది కదా, అయితే ఇప్పుడు ఆ విగ్రహం పూరి జగన్నాథ టెంపుల్లో ఎందుకుంది అండ్ ఎక్కడుంది అనే విషయాన్ని కూడా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ హరీష్ అండ్ వెల్కమ్ టు టీ ఫ్యాక్ట్స్ తెలుగు. అసలు పూరి జగన్నాథ టెంపుల్లో ఉన్న మిస్టరీస్ ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. నెంబర్ వన్, ఆ దేవాలయంలో ఉన్న కృష్ణుడి యొక్క గుండె. నెంబర్ టూ, గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే గుడి గోపురం పైన ఉన్న జెండా. నెంబర్ త్రీ, బయట వినిపించే సముద్రపు శబ్దం ఒక్క అడుగు గుడి లోపల పెట్టినా సరే ఆ సౌండ్ మనకు వినిపించదు. నెంబర్ ఫోర్, ఏ వైపు నుంచి చూసినా సరే మన వైపే ఉండేటట్లుగా కనిపించే సుదర్శన చక్రం. నెంబర్ ఫైవ్, ఎంతమంది భక్తులు వచ్చినా సరిగ్గా ప్రసాదం సరిపోతుంది, సరిగ్గా. నెంబర్ సిక్స్, రోజులో ఏ టైంలో వెళ్ళి చూసినా సరే ఆలయం యొక్క నీడ మనకు కనిపించదు. నెంబర్ సెవెన్, నో ప్లేన్స్ అండ్ నో బర్డ్స్ ఫ్లై అబౌవ్ ది జగన్నాథ టెంపుల్. నెంబర్ ఎయిట్, జగన్నాథ స్వామి రథయాత్ర రోజున ఖచ్చితంగా వర్షం పడుతుంది ఎప్పటికీ కూడా. అయితే మొదటిగా మనం ఈ దేవాలయంలో ఉన్న కృష్ణుడి యొక్క గుండె మిస్టరీ గురించి తెలుసుకుందాం. సో దీనికోసం మీరు కొంచెం స్టోరీ తెలుసుకోవాలి. 9 ఏళ్లకో 12 ఏళ్లకో లేదా 17 ఏళ్లకో ఒకసారి వచ్చే అధిక ఆషాఢ మాసంలో పూరిలో నవకలేబర యాత్ర అనేది ఒకటి జరుగుతుంది. అంటే ఏంటంటే ఆ దేవాలయంలో ఉన్న విగ్రహాలను తీసేసి అదే ప్లేస్లో కొత్త విగ్రహాలను పెడతారు. ఎండ పాత విగ్రహాలని భూమిలో పూజ చేస్తారు. ఇలా చేసేటప్పుడు ఆ పాత విగ్రహాల్లో ఉన్న కృష్ణుడి యొక్క గుండెని ఈ కొత్త విగ్రహాల్లోకి మార్చుతారు. ఇదే మన ప్రపంచంలో ఉన్న ది మోస్ట్ సీక్రెట్ రిచువల్. అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే ఆ టైంలో పూరి సిటీ మొత్తం పవర్ సప్లై కట్ చేస్తారు, దీపాలన్నీ ఆర్పేస్తారు, ఈవెన్ చిన్న వెలుగు కూడా ఉండదు, మొత్తం చీకటే. సో అప్పుడు 4 వ్యక్తులు కళ్ళకి గంతలు కట్టుకొని చేతికి కూడా కొన్ని క్లాత్స్ లాంటివి చుట్టుకొని గుడి లోపలకు వెళ్ళి ఆ పాత విగ్రహాల్లో ఉన్న కృష్ణుని యొక్క గుండెని ఈ కొత్త విగ్రహాల్లోకి మార్చుతారు. ఇలానే ఎందుకు చేస్తారంటే అదేంటో ఎవరికి తెలియకూడదు, ఎండది ఎలా ఉంటుందో ఎవరు అనుభూతి కూడా చెందకూడదు. సో అందుకే ఈ విధంగా చేస్తారు. అయితే ఆ విగ్రహాల్లో ఉన్నది నిజంగానే కృష్ణుని యొక్క గుండె అని చాలామంది నమ్ముతారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే అది ఒక మహాశక్తివంతమైన మానవాతీతమైన నరసింహ సాలిగ్రామం. దీన్నే అక్కడ ప్రజలందరూ బ్రహ్మ పదార్థం లేదా దివ్య పదార్థం అని అంటారు. నేను ఈ వీడియో కోసం 2 నెలలు కష్టపడి చాలా వీడియోస్ని అండ్ చాలా ఆర్టికల్స్ని చూశాను. ఆ బ్రహ్మ పదార్థం ఒక నరసింహ సాలిగ్రామం అని ఒక కన్క్లూజన్కి వచ్చాను. బట్ ఇది కూడా 100% నిజమని చెప్పను, ఎందుకంటే అదేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే నిజంగా ఆ బ్రహ్మ పదార్థం ఏంటో ఎలా ఉంటుందో విగ్రహం నుంచి తీసి కొత్త విగ్రహాల్లోకి మార్చేవాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. మొదటి పాయింట్ ఏంటంటే అలా మార్చేటప్పుడు వాళ్ళ బ్రహ్మ పదార్థాన్ని చూడలేరు, స్పర్శ కూడా చేయలేరు. ఎందుకంటే కళ్ళకు గంతలు కడతారు అండ్ చేతికి కూడా స్పర్శ తెలియకుండా కొన్ని క్లాత్స్ లాంటివి చుట్టేస్తారు. 2వ పాయింట్ ఏంటంటే ఒకవేళ బ్రహ్మ పదార్థం ఏంటో అక్కడ ఉండే ప్రజలకి పూజారులకి తెలిసినా సరే వాళ్ళ రహస్యాన్ని బయట వాళ్ళు ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదు, ఆ మిస్టరీని అలానే ఉండనిద్దాం అనుకున్నారు. 3వ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ రహస్యం ఏంటో వాళ్ళకి తెలిసినా సరే ఇంకొకరికి చెప్తే వాళ్ళు చనిపోతారని బలంగా నమ్ముతారు. సో అందుకే అక్కడ ప్రజలు ఆ మిస్టరీని ఎవ్వరికి ప్రచారం చేయదలుచుకోలేదు. సో ఫైనల్గా మనం ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా సరే ఆ కృష్ణుని యొక్క గుండె ఏంటో అది ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఇది మన ప్రపంచంలో ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఫ్రెండ్స్, మీరు మీ లైఫ్ని సెక్యూర్గా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేది వినండి. ఏ క్షణం ఏం జరుగుతుందో మనలో ఎవరికీ తెలియదు. బయటకు వెళ్ళామంటే మళ్ళీ వచ్చేంత వరకు భయమే. సో ఈ భయం కారణంగానే మనలో చాలామంది ఇన్సూరెన్స్లను తీసుకుంటూ ఉంటారు. బట్ ఇలా తీసుకునే ముందు అన్ని రకాల పాలసీస్ని కంపేర్ చేసుకోవాలి. అందులో ది బెస్ట్ ఏ పాలసీ మనకి ప్రొవైడ్ చేస్తుందో అదే మనం తీసుకోవాలి. సో మార్కెట్లో ది బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ని మనకి పాలసీ బజార్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో 20+ ఇన్సూరెన్స్ కంపెనీస్ని కంపేర్ చేసి మనం ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. అండ్ పేద మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కి అప్ టు 10% డిస్కౌంట్ ని అందిస్తున్నారు. అంతేకాదు 1 కోటి రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని కేవలం నెలకు 490 రూపాయలకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మీరు ఎలాంటి ఇన్సూరర్ దగ్గరకు వెళ్లకుండానే 24/7 పాలసీ బజార్ నుంచి క్లెయిమ్ అసిస్టెన్స్ దొరుకుతుంది, అప్ టు 80 ఇయర్స్ కవరేజ్. ఇంకో విషయం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన అండర్ సెక్షన్ 80C మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు. అలాగే ఏ పాలసీ తీసుకోవాలి, డాక్యుమెంటేషన్ ఏంటి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఇలా ఏ ప్రాసెస్ లో అయినా మీకు హెల్ప్ కావాలంటే
పాలసీ బజార్ రిప్రజెంటేటివ్స్ మీ ఇంటికి వచ్చి కూడా హెల్ప్ చేస్తారు. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కోసం మీరు బయట తిరిగే కంటే ఇలా ఆన్లైన్ లో పాలసీ బజార్ లో తీసుకుంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. అండ్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో రైడర్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎక్స్ట్రా కవరేజెస్ లైక్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, ఇన్కమ్ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంటల్ డిసేబిలిటీ బెనిఫిట్ ఎక్సెట్రా. అలాగే ఈ టర్మ్ ప్లాన్ లో 59 రకాల వ్యాధులకు మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కావాలంటే కనుక్కోండి పాలసీ బజార్ ది బెస్ట్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ ఇన్సూరెన్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ లైఫ్ ని ఫ్యామిలీ ని సెక్యూర్ గా ఉంచుకోవాలనుకుంటున్నారా? వెంటనే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాలసీ బజార్ లో ఇన్సూరెన్స్ తీసుకోండి. సరే ఇప్పుడు మిస్టరీ నెంబర్ 2, గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే గుడి గోపురం పైన ఉన్న జెండా. దీని వెనకున్న మిస్టరీ ఏంటో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ ఫ్లాగ్ లో ఏదైనా లాజిక్ ఉందా అంటే అది కూడా లేదు, ఎందుకంటే ఆ ఫ్లాగ్ ని ప్రతిరోజు మార్చుతారు. అండ్ ఒక ఆర్టికల్ ప్రకారం దాదాపుగా 1800 సంవత్సరాల నుంచి ఆ ఫ్లాగ్ ని ప్రతిరోజు మార్చుతున్నారంట. ఒకవేళ ఏదైనా రీజన్ కారణంగా ఆ ఫ్లాగ్ ని ఒక్కరోజు మార్చకపోయినా సరే గుడి ఆచారం ప్రకారం 18 సంవత్సరాలు ఆ గుడిని మూసేయాలంట. సో ఎండైనా వానైనా ఎలాంటి వాతావరణంలోనైనా సరే ప్రతిరోజు ఆ ఫ్లాగ్ ని మార్చుతారు. మిస్టరీ నెంబర్ 3, మనం ఆ గుడి బయట తిరుగుతున్నప్పుడు మనకి సముద్రం నుంచి వచ్చే అలల సౌండ్ వినిపిస్తుంది. కానీ మీరు ఒక్కడుగు గుడి లోపల పెట్టినా సరే ఆ అలల సౌండ్ మనకి వినిపించదు. అంటే గుడి లోపలకు వెళ్లాల్సిన అవసరం లేదు, జస్ట్ గుడి సింహద్వారం నుంచి ఒక్కడుగు లోపల పెట్టినా సరే ఆ సౌండ్ మనకు వినిపించదు. సో ఇందులో ఉన్న టెక్నిక్ ఏంటో లేదా కన్స్ట్రక్షన్ సీక్రెట్ ఏంటో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మిస్టరీ నెంబర్ 4, ఆ టెంపుల్ పైన ఉన్న సుదర్శన చక్రం. అయితే మీరు గుడి లోపలకు వెళ్ళి ఎటువైపు నుంచి చూసినా సరే ఆ సుదర్శన చక్రం మన వైపే ఉన్నట్లుగా ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న టెక్నిక్ ఏంటో కూడా ఎవరికీ తెలియదు. మిస్టరీ నెంబర్ 5, ఆ గుడికి ఎంతమంది భక్తులు వచ్చినా సరే ప్రసాదం సరిగ్గా సరిపోతుందంట. అంటే ఎక్కువ అవ్వదు అలా అని తక్కువ అవ్వదు, ఎంతమంది భక్తులు వచ్చినా మిగలకుండా తక్కువ అవ్వకుండా సరిగ్గా సరిపోతుందంట. అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఆ ప్రసాదాన్ని వండేటప్పుడు ఒక కుండ పైన ఇంకో కుండ ఇలా 7 కుండలు పెట్టి వండుతారంట. సో నార్మల్గా కింద మంట పెడితే ఏ కుండ ఫస్ట్ ఉడుకుతుంది, కింద ఉండే కుండ ఉడుకుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఆ పైనుండి 7వ కుండ ఉడుకుతుందంట, తర్వాత 6, 5, 4 ఇలా పైనుంచి కిందకు ఉడుకుతాయంట. ఇది మాత్రం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. మిస్టరీ నెంబర్ 6, మనం రోజులో ఏ టైంలో వెళ్ళి చూసినా సరే ఆ ఆలయం యొక్క నీడ మనకు కనిపించదు. సో ఇందులో ఉన్న గుడి కన్స్ట్రక్షన్ టెక్నిక్ ఏంటో కూడా ఎవరికీ తెలియదు. అంటే మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు ఒక్కసారి ఊహించుకోండి. మిస్టరీ నెంబర్ 7, ఈ గుడిపై నుంచి విమానాలు కానీ పక్షులు కానీ ఎగరవంట. పోనీ విమానాలు అంటే ఆ రూట్ నుంచి వెళ్ళవనుకుందాం, కానీ పక్షులు కూడా ఎగరవంటే ఇది నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. మిస్టరీ నెంబర్ 8, జగన్నాథస్వామి రథయాత్ర 2023 జూన్ 20వ తారీఖున జరుగుతుంది. అయితే ఈ రథయాత్రలో అక్కడ ఖచ్చితంగా వర్షం పడుతుందంట, ఇప్పటికీ కూడా ఖచ్చితంగా వర్షం పడుతుందంట. ఈ గుడి కోసం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నాయి, బట్ అవన్నీ పక్కన పెడితే ఈ దేవాలయాన్ని ఆ దేవుణ్ణి మన పూర్వీకులు మనకు అందించడానికి వాళ్ళు పడ్డ కష్టమెంతో తెలుసా? కొన్ని లక్షల మంది ప్రాణాలు. సో ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత కష్టపడ్డారు. సరే ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగా కోణార్క్ సన్ టెంపుల్లో గాలిలో తేలియాడే విగ్రహం ఉండేది కదా, అయితే ఆ విగ్రహం పూరీ టెంపుల్లో ఎక్కడుంది అండ్ ఎక్కడికి ఎలా వచ్చింది అని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే సన్ టెంపుల్ కోసం కొంచెం స్టోరీ తెలుసుకుందాం. నిజానికి కోణార్క్ సూర్య దేవాలయం అప్పట్లో ఎలా ఉండేది, 7 గుర్రాలు కలిసి 24 చక్రాలు కలిగిన భారీ రథాన్ని లాగుతున్నట్లుగా శిల్ప సంపదతో చాలా అద్భుతంగా ఉండేది. కానీ మీ అందరికీ తెలిసిందే కదా ఎంతోమంది ముష్కరులు హిందూ దేవాలయాల పైన దాడి చేసి వాటిని కూల్చేశారని, అందులో ఇది కూడా ఒకటి. సో ఇప్పుడు ఈ దేవాలయం ఈ విధంగా ఉంది, వెనకనున్న గర్భగుడి, మొదట్లో ఉన్న మండపం, ఇలా సుమారుగా 90% దేవాలయాన్ని మొత్తాన్ని కూల్చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం కేవలం 10% మాత్రమే. మరి గాలిలో తేలే విగ్రహం ఏమైంది? నిజానికి ఆ విగ్రహం గాలిలో తేలే సీక్రెట్ అనేది ఆ విగ్రహంలో లేదు. మాగ్వెల్ ఆర్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే ప్రిన్సిపల్ ద్వారా ఒక వస్తువుని మనం గాలిలో తేలేలా చేయొచ్చు. ఇక్కడ మీరు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ వీడియోస్ని కూడా చూడొచ్చు. సో ఈ ప్రిన్సిపల్ ద్వారా ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని గర్భగుడిలో క్రియేట్ చేసి ఆ విగ్రహం గాలిలో తేలేలా చేశారు. అంటే అప్పట్లో శిల్పులు ఎంత అడ్వాన్స్డ్గా క్రియేట్ చేశారో ఊహించుకోండి. సరే ఇవన్నీ వద్దు పాయింట్కి రా అంటే, అప్పట్లో బాకర్ ఖాన్ అనే తురుస్కుడు కోణార్క్ సన్ టెంపుల్ పైన దాడి చేయడానికి వచ్చాడు. సో ఆ దుర్మార్గుడు నుంచి వీటిని రక్షించడం కోసం నరసింహదేవుడు అనే రాజు గాలిలో తేలియాడే సూర్యదేవుని విగ్రహాన్ని అండ్ బయట ఉన్న అరుణస్తంభాన్ని, ఈ రెండింటిని పూరీ జగన్నాథుని ఆలయానికి తీసుకువెళ్ళిపోయాడు. ఈ అరుణస్తంభం పూరీ దేవాలయానికి ఎదురుగా మొదట్లోనే మనకు కనిపిస్తుంది అండ్ సూర్యనారాయణ స్వామి విగ్రహం పూరీ దేవాలయంలోనే ఉంది.
దేవాలయంలో నార్త్ సైడ్ లో సూర్యనారాయణ స్వామి ఆలయం మీకు కనిపిస్తుంది. ఆ ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి. వెనకాల ఇంద్రుడి యొక్క విగ్రహం ఉంటుంది, ముందు కోణార్క్ సూర్యనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది. ఎందుకంటే మొదట్లో ఆ దేవాలయంలో ఇంద్రుడికి పూజలు జరిగేవి, కానీ కోణార్క్ లో ఉన్న విగ్రహాన్ని అందులో పెట్టాక ఆ దేవాలయాన్ని సూర్యనారాయణ స్వామి దేవాలయంగా పిలుస్తారు. సో ఇది ఆ విగ్రహం యొక్క స్టోరీ. కానీ కొంతమంది ఏం నమ్ముతారంటే ఆ ఒరిజినల్ విగ్రహాన్ని ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో పెట్టారని నమ్ముతారు. అంటే ఢిల్లీ మ్యూజియంలో కూడా ఒక విగ్రహం ఉంది, కానీ ఆ విగ్రహమే అప్పట్లో కోణార్క్లో గాలిలో తేలియాడే విగ్రహం అని కొంతమంది నమ్ముతారు. ఏది ఏమైనా సరే ఇన్ని మిస్టరీస్ ఉన్న జగన్నాథుని ఆలయాన్ని లైఫ్లో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఎలాంటి కల్పితం లేదు, యథార్థంగా జరుగుతున్న విషయాల ఆధారంగా మాత్రమే చెప్పాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎవరైతే పాలసీ బజార్లో ఇన్సూరెన్స్ తీసుకోరో వాళ్ళు కూడా ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి, జస్ట్ ఒకసారి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్లో ఉంది.